హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఒకటవ ఆరాధన మహోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఉన్న భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారిని ఒక్కసారి దర్శించుకుందాం ఈ టెంపుల్కి ఇదే స్టార్టింగ్ అండి ద్వారం ఈ ఆర్చే మనకు ఫస్ట్ స్టార్టింగ్ కనిపిస్తూ ఉంటుంది నెల్లూరు నుంచి ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎప్పుడు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కలదు ముందు మనం ఈ క్యూలైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇది స్వామివారి దుని ఏదైనా కోరిక కోరుకొని దీనిలో కొబ్బరికాయలు నవధాన్యాలు వేస్తే కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంతకుముందు ఆరాధన మహోత్సవానికి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం అండి పదకొండు సంవత్సరాల తర్వాత మరలా ఇదిగో ఈ సంవత్సరం నలభై ఒకటవ ఆరాధనకి మరలా వచ్చాము ఆలయం చాలా మారిపోయింది చాలా అందంగా కూడా ముస్తాబు అయింది ఈ రోజు ఆరాధన మహోత్సవం సందర్భంగా రకరకాల పుష్పాలతో స్వామివారి ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారండి ఓం నారాయణ ఆది నారాయణ అనే నామస్మరణతో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇదిగోనండి ఇది స్వామివారి కుటీరం ఇది స్వామివారు స్వయంగా నిర్మించుకొని నివసించిన ఇల్లు ఇది గడ్డితో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ శ్రీరాముని ఆలయం కూడా ఉంది ఇదేనండి నిత్య అన్నదాన సత్రం ప్రతిరోజు అందరికీ లేదు అనకుండా అన్నదానం చేయబడుతుంది ఇక్కడ గోడలపైన స్వామివారి చెప్పిన సూక్తులు రాయబడి ఉంటాయి ఇప్పుడు మనం ఒక్కసారి కోనేరుని సందర్శించి వద్దామండి ఇది కోనేరండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారికి ఆరాధన సందర్భంగా ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది అందుకని స్వామివారి పల్లకీని అలంకరిస్తున్నారు ఇప్పుడు మనం స్వామివారి మందిరాన్ని ఒకసారి సందర్శించి వద్దాము ఇదేనండి స్వామివారి ధ్యాన మందిరం ఇక్కడ ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ప్ర చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని మనం ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రూమ్ సౌకర్యం కూడా కలదు ఇప్పుడు స్వామివారి కల్పవృక్ష వాహన సేవ ఊరేగింపు జరుగుతుంది చూద్దాం ప్రతి సంవత్సరం ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు స్వామివారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా తమిళనాడు తెలంగాణ కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నారు స్వామివారి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణం మొత్తము మరియు పొరవీధుల్లో విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి అలాగే మేళతాళాలు కోలాటాలు భజనలు ఓం నారాయణ ఆదినారాయణ అనే నామస్మరణ మధ్య స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో వీరాంజ స్వామివారి ఆలయం నవగ్రహాలు మరియు కొన్ని ఉప ఆలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇంకా చివరిగా కోనేరులో స్వామివారి తప్పవచ్చం జరుగుతుంది ఒక్కసారి దర్శించుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్